హలో ఫ్రెండ్, పర్మనెంట్ జాబ్లు అంటే పర్మనెంట్ జాబ్లు అండి. అసలు ఎంత హ్యాపీగా ఉందో ఈ నోటిఫికేషన్ నేనైతే చూసినప్పుడు. ఎందుకంటే ఆంధ్రాలో దాదాపుగా ఓన్లీ మెడికల్ జాబ్స్ మాత్రమే తీస్తున్నారండి, అవి కూడా కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ జాబ్స్ మాత్రమే. అయితే పర్మనెంట్ జాబ్స్ అయితే లేవండి, ఇవి మాత్రం నాన్ మెడికల్ పర్మనెంట్ జాబ్స్ అండి. ఎంఎస్సీ చదివినటువంటి వాళ్ళకి మాత్రం నిజంగా జాక్ పాట్ కొట్టినట్టేనండి. ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ లేకపోతే బాటనీ, జువాలజీ, ఓకే, కెమిస్ట్రీ, ఫిజిక్స్ వీటన్నిటితోటి మంచి జాబ్స్ పడ్డాయి ఫ్రెండ్స్. అయితే ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ కి వెళ్లే ముందు తెలంగాణలో కూడా ఇంకొక నోటిఫికేషన్ పడింది ఫ్రెండ్స్. తెలంగాణలో హాస్పిటల్స్, ఓకే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ప్రతి ఏరియా హాస్పిటల్స్ లో కూడా జాబ్స్ పడ్డాయి ఫ్రెండ్స్. అయితే హాస్పిటల్ అనగానే నీరు గారిపోబాకండి, ఎందుకంటే కేవలం నర్సింగ్ చేసిన వాళ్ళకో ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళకి మాత్రమే జాబ్స్ అనుకోబాకండి. ఓకే, గ్రాడ్యుయేట్ డిగ్రీ చదివిన వాళ్ళకి కూడా జాబ్స్ ఉన్నాయి, కంప్యూటర్ చదివినటువంటి వాళ్ళకి కూడా జాబ్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్తాను. ఈ రెండు నోటిఫికేషన్స్ డీటెయిల్స్కి వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఆరోగ్య మిత్ర జాబ్స్ నా వీడియో చూసే ఉంటారు మీరు. ఆల్మోస్ట్ ఇప్పటికీ అన్ని డిస్ట్రిక్ట్స్ వేసేసారు ఫ్రెండ్స్, మరొక్కసారి చెక్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఒకేసారి అన్ని డిస్ట్రిక్ట్స్ లో నోటిఫికేషన్ వేయలేదు కానీ వన్ డే వన్ బై వన్ వన్ బై వన్ ఒక్కొక్క జిల్లాలో నోటిఫికేషన్ చేసుకొచ్చారు ఫ్రెండ్స్. కాబట్టి ఆరోగ్య మిత్ర అండ్ ఆశ కార్యకర్తలు కూడా దాదాపుగా అన్ని జిల్లాల్లో ఫిల్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా అంగన్వాడీ, ఈ మూడు ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ ఉండండి. దాంతోపాటు లేటెస్ట్ గా ఫ్రెష్ గా వచ్చినటువంటి పర్మనెంట్ జాబ్స్ నోటిఫికేషన్ నేను ఇప్పుడు చెప్తాను, తర్వాత తెలంగాణకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, సో కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా దయచేసి వీడియో చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ప్రతి జిల్లాలో, తెలంగాణలో ప్రతి జిల్లాలో మనకి మెడికల్ ఆఫీసర్స్, కౌన్సిలర్స్, డేటా మేనేజర్, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, కేర్ కోఆర్డినేటర్స్, ఓకే, ఇవన్నీ ఇచ్చారు ఫ్రెండ్స్. కాబట్టి దీంట్లో మెడికల్ ఉన్నాయి, నాన్ మెడికల్ ఉన్నాయి, కాబట్టి అందరూ చూడండి ఫ్రెండ్స్ దయచేసి. ఓకే, ఈ యొక్క జాబ్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇవి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా వస్తున్న జాబ్స్ కానీ పోలీసులకు మాత్రం కాదు ఫ్రెండ్స్. ఓకే, పోలీసులకు ఉండాల్సిన హైట్, వెయిట్, లేకపోతే రన్నింగ్, లాంగ్ జంపింగ్ ఇలాంటి ఏమీ లేవు ఫ్రెండ్స్. పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సరే ఇవి పోలీస్ పోస్టులు అయితే కాదు ఫ్రెండ్స్. ఓకే, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి జాబ్స్ ఫ్రెండ్స్. ఇది 2వ తారీఖు వచ్చింది మనకి నోటిఫికేషన్. ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యింది, ప్రాసెస్ స్టార్ట్ అయింది. 22వ తారీఖు వరకు ఉంది ఫ్రెండ్స్ ఇదే నెల. ఓకే, 11వ నెల నవంబర్ 22వ తారీఖు, చాలా తక్కువ రోజులు మాత్రమే ఉంది ఫ్రెండ్స్. కాబట్టి త్వరగా మీరు త్వరపడి అప్లై చేసుకోండి. దాదాపుగా మనకి 60 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్, ఆశమాష వ్యవహారం కాదు, 60 పర్మనెంట్ పోస్టులు ఫ్రెండ్స్. 70,000 ఉంది ఫ్రెండ్స్ శాలరీ. ఓకే, పే స్కేల్తో స్టార్టింగ్ 30,000 స్టార్ట్ అయినటువంటి శాలరీ పే స్కేల్తో 70,000 వెళ్ళిపోతుంది పర్మనెంట్ ఫ్రెండ్స్. పర్మనెంట్ అంటే చాలా ఎలవెన్స్లు ఉంటాయి, బేసిక్ శాలరీ మాత్రమే అది, ఎన్నో ఎలవెన్స్లు ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఎంఎస్సీ చదివినటువంటి వారైతే మాత్రం ఈ జాబ్స్ కి ఖచ్చితంగా ట్రై చేయండి, ఎందుకంటే దాదాపుగా 45 సంవత్సరాల వాళ్ళు కూడా ఎవరైనా సరే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, కాబట్టి మీ యొక్క టాలెంట్ ని, మీ యొక్క తెలివితేటలను నిరూపించుకొని జాబ్ కొట్టండి, మీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. 60 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఫిజిక్స్ చదివినటువంటి వాళ్ళకి 18 ఎంఎస్సీ ఫిజిక్స్, ఓకే, కెమిస్ట్రీ చదివినటువంటి వాళ్ళకి 17, బయాలజీ ఆర్ సెరాలజీ చదివినటువంటి వాళ్ళకి 22 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, సో ఇవి కాకుండా ఇంకొక పోస్టులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకొక పోస్ట్ కూడా ఉంది కెమికల్ వాళ్ళకి, అదేమో లిమిటెడ్ రిక్రూట్మెంట్ ఆ ఒక్క పోస్ట్ మాత్రం, కానీ 57 మాత్రం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫ్రెండ్స్. ఈ ఫస్ట్ పాయింట్లోనే మీకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని ఇచ్చారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఖచ్చితంగా పర్మనెంట్ జాబ్స్ ఫ్రెండ్స్. ఓకే, కాబట్టి ఇవి కొన్నిసార్లు తగ్గించవచ్చు, కొన్నిసార్లు పెంచవచ్చు. ఓకే, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఎక్కడ దొరుకుతాయి అని ఫస్ట్ మాత్రం చెప్పేస్తాను ఫ్రెండ్స్. అది మేజర్ కాబట్టి ఈ జాబ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వీళ్ళ యొక్క వెబ్సైట్ లో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, www.slprb.ap.gov.in. ఓకే, స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ SLPRB. ఓకే, దీంట్లోనే మీకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఇదే వెబ్సైట్ ద్వారా మాత్రమే మీరు ఫీజు కూడా పే చేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ టైమే ఫీజు పే చేయాలి, తర్వాత ఫీజు పే చేసిన తర్వాత మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆన్లైన్ అప్లికేషన్ లో ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అడుగుతారు. ఓకే, ఆ ఫీజు ఎలా పే చేయాలంటే క్రెడిట్ కార్డు ద్వారా, డెబిట్ కార్డు ద్వారా, ఓకే, ఆన్లైన్ ద్వారా చక్కగా పే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఇంట్లో కూర్చొని ఒక పావు గంట మొబైల్లో కంటిన్యూ చేస్తే చాలు ఫ్రెండ్స్. మనం వాట్సాప్ గంటలు చూస్తాం, ఇది ఒక పావు గంట 20 నిమిషాలు క్యాట్ అయితే చాలు ఫ్రెండ్స్, చక్కగా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు అవుతారు.
అయితే ఎగ్జామ్ మాత్రం ఉంది ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. అందుకని మీ టాలెంట్ మీ తెలివితేటలు అన్నాను, ఎగ్జామ్ ఉంది, 120 మార్కుల క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఓకే, దాంట్లో మీరు చదివినటువంటి సబ్జెక్టు నుంచే క్వశ్చన్స్ వస్తాయి. ఎంఎస్సీ ఫిజిక్స్ అయితే టోటల్ ఫిజిక్స్ నుంచి క్వశ్చన్స్, కెమిస్ట్రీ అయితే టోటల్ కెమిస్ట్రీ నుంచి. ఓకే, సో డిగ్రీ చదివినటువంటి వాళ్ళు, ఎంఎస్సీ సైన్స్ గ్రూప్ చదివినటువంటి వాళ్ళకి మాత్రం ఇది నిజంగా జాగ్ పాట్ లాంటి జాబ్స్ ఫ్రెండ్స్. ఓకే, అయితే ఒక్క జాబ్కి మాత్రం అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్, 3 జాబ్స్కి అప్లై చేసుకోకూడదు. 3 జాబ్స్కి అప్లై చేసుకుంటే అప్లికేషన్ మేము తిరస్కరిస్తామని రా చెప్పారు. అదేవిధంగా క్యాస్ట్ వైజ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్, ఓకే, ఓసీ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ, సో అందరికీ జాబ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రతి క్యాస్ట్ వాళ్ళకి అంటే ప్రతి కమ్యూనిటీకి వాళ్ళకి అండ్ జెంట్స్ అండ్ ఉమెన్స్ కి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో కాబట్టి మీరు చక్కగా ఖచ్చితంగా అప్లై చేసుకుని కష్టపడండి ఫ్రెండ్స్. ఓకే, ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, సమ్ కమ్యూనిటీస్ కి 3 ఇయర్స్, సమ్ కమ్యూనిటీస్ కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా బీసీ వాళ్ళు అయితే బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు అయితే క్రిమి లేయర్, నాన్ క్రిమి లేయర్, ఈ క్రిమి లేయర్ నాన్ క్రిమి లేయర్ గురించి మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ తెలియకపోతే నన్ను ఎవరినైనా అడగండి, నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఓకే, సో బీసీ వాళ్ళు నాన్ క్రిమి లేయర్ లేకపోతే క్రిమి లేయర్ ఈ రెండింటికి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, అప్లై చేసేటప్పుడు ఇది ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా ఖచ్చితంగా లేటెస్ట్ క్యాస్ట్ ఉండాలి, లేకపోతే వీళ్ళు రిజెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది పర్మనెంట్ జాబ్స్ కాబట్టి చాలా అంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి నోటిఫికేషన్లో, దాదాపుగా 30 పేజీల నోటిఫికేషన్ ఫ్రెండ్స్ ఇది. నేను చాలా సింపుల్ గా షార్ట్ కట్ లో చెప్తాను, మీరు క్లియర్ గా చదువుకొని అప్పుడు మాత్రం అప్లై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే అప్లై చేసిన తర్వాత మీ అప్లికేషన్ రిజెక్ట్ అయితే మనం చాలా నష్టపోతాం, ఎగ్జామ్ ఫీజు లాస్ అయిపోద్ది, మనం నిరాశ చెందుతాం. ఓకే, 42 ఇయర్స్ ఏజ్ ఉంది జనరల్ గా, దాంతోపాటు కొంతమందికి 5 ఇయర్స్, కొంతమంది 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి 3 ఇయర్స్ ఉంది. వేరే గవర్నమెంట్ జాబ్ చేసి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి, వాళ్ళు సర్వీస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఇవ్వాలి. తర్వాత అదేవిధంగా నాట్ అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ కూడా వాళ్ళు అప్లై చేయాలి ఫ్రెండ్స్. తర్వాత ఖచ్చితంగా ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన అన్ని కూడా ఇవ్వాలి. సో నేను చెప్పాను కదా ఎంఎస్సీ ఫిజిక్స్ వాళ్ళని సైంటిఫిక్ అసిస్టెంట్స్ అంటారు. ఓకే, సైంటిఫిక్ అసిస్టెంట్ కెమికల్ వాళ్ళు ఎంఎస్సీ కెమిస్ట్రీ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, బయోకెమిస్ట్రీ చేసినా సరిపోతుంది. ఓకే, ఫారెనిక్స్ సైన్స్ చేసినా సరిపోతుంది, టాక్సిజాలజీ, ఓకే, ఇవి ఏం చేసినా సరే ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో సైంటిఫిక్ అసిస్టెంట్ ఫిజిక్స్ కనుక చూసుకున్నట్లయితే, ఫిజికల్ దాంట్లో చూసుకున్నట్లయితే ఫిజిక్స్ కంపల్సరీగా ఉండాలి. ఓకే, తర్వాత సైంటిఫిక్ అసిస్టెంట్ బయాలజీ ఆర్ సెరలాజీ. ఓకే, ఎంఎస్సీ బయాలజీ, జువాలజీ, బాటనీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, ఫోర్నిక్ సైన్స్, ఓకే చూసారా, ఈ ఏమి చదివినా చక్కగా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో ఐ సైట్ అనేది ఖచ్చితంగా మంచిగా ఉండాలి ఫ్రెండ్స్. సో ఐ నాకు బాగుంది అనేది మీరు ఖచ్చితంగా డాక్టర్ దగ్గర నుంచి మీరు సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఒకవేళ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ ఇట్లాంటివి ఉన్నా ఆ జాబ్స్ లో వాళ్ళుకుంటే మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి సివిల్ సర్జన్ ద్వారా ఇచ్చినటువంటి సర్టిఫికేట్ అప్లై చేయాలి ఫ్రెండ్స్. ఓకే, ఫీజు కనుక చూసుకున్నట్లయితే బీసీ ఓసీ 600 రూపీస్ ఫ్రెండ్స్. ఓకే, ఎస్సీ ఎస్టీ 300 రూపీస్. ఓకే, రిమైనింగ్ వేరే స్టేట్ వాళ్ళు ఒకవేళ అప్లై చేసుకుంటే వాళ్ళు 600 ప్లే చేయాలి ఫ్రెండ్స్. అయితే అదర్ స్టేట్ వాళ్ళని కన్సిడర్ చేస్తారు లేదనేది మాత్రం ఎక్కడ మెన్షన్ చేయలేదు, కానీ ఒక్క ఫీజు దగ్గర మాత్రం ఇచ్చారు ఇక్కడ చూడండి, అండ్ ఆల్ క్యాండిడేట్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ హ్యావ్ టు పే 600 రూపీస్. ఓకే, సో మోడ్ ఆఫ్ పేమెంట్ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు ఈ యొక్క వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు పేమెంట్ చేయాలి, తర్వాత స్టెప్ 2లోకి వెళ్ళాలి, అక్కడ మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది, ఆన్లైన్ అప్లికేషన్ మీరు ఫిల్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, దీంట్లో ఏ తేడాలు వచ్చినా సరే వాళ్ళకి మాత్రం మాకేం సంబంధం లేదు, మేము ఫీజు ఏమీ వెనకేమో అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఓకే, 22 తారీఖు 5 గంటల లోపల ఈ పని చేయాలి ఫ్రెండ్స్. తర్వాత మీరు అప్లై చేసేటప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, విశాఖపట్నం, గుంటూరు, కాకినాడ, తిరుపతి, కర్నూలు. ఓకే, సో ఈ ఏరియాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏరియాలో మీరు ఖచ్చితంగా మీరు ఆ యొక్క సెంటర్స్ ని చూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, తర్వాత చూసుకున్నట్లయితే రిటర్న్ టెస్ట్ ఎప్పుడు అనేది వీళ్ళు వెబ్సైట్ లో ఇస్తారు, సో వెబ్సైట్ లో మీరు ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకే, సో ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, అప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేకపోతే మాత్రం మీకు ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ వచ్చినా మిమ్మల్ని మాత్రం ఖచ్చితంగా రిజెక్ట్ చేసేస్తారు ఫ్రెండ్స్. ఓకే, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో రిటర్న్ ఎగ్జామ్ 120 మార్కులు అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఓకే, క్వశ్చన్స్ ఏముంటాయి ఫ్రెండ్స్ అన్ని కూడా, సో ఇవన్నీ కామనే కదా ఫ్రెండ్స్, మనకి మొబైల్ తేగడదు, క్యాలిక్యులేటర్ తేగడదు, వాచెస్ తేగడదు, రింగ్స్ తేగడదు, ఇవన్నీ కూడా కామనే, ఇక అన్ని కూడా చదువుకోండి మీరు. ఓకే, తర్వాత రిటర్న్ ఎగ్జామ్ కి క్వాలిఫై అవ్వాలంటే మినిమం మార్క్స్ 40%, ఓకే, 35% అండ్ 30% కమ్యూనికేట్ కమ్యూనిటీ బేస్ గా ఉన్నాయి.
ఓకే ఎట్లా సెలక్షన్ చేస్తారంటే మార్క్స్ బేస్ మీద సెలక్షన్ చేసుకుంటారు. ఓకే 120 మార్క్స్ కి ఎవరు ఎక్కువ మంది గెయిన్ చేస్తే వాళ్ళకే ఖచ్చితంగా పిలిచి మరీ జాబ్స్ ఇస్తారు ఫ్రెండ్స్. ఓకే కాబట్టి చక్కగా రాసేయండి కళ్ళు మూసుకొని. తర్వాత లోకల్ క్యాండిడేట్స్ ని మాత్రమే తీసుకుంటారు ఫ్రెండ్స్. ఓకే మాక్సిమం లోకల్ క్యాండిడేట్స్ అంటే ఆ జిల్లాలో ఆ లోకల్ క్యాండిడేట్ ని సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు కృష్ణా జిల్లాలో జాబ్స్ ఉంటే ఓన్లీ కృష్ణా జిల్లాలో మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకే దానికి చాలా స్క్రూటినీ చేస్తున్నారు వీళ్ళు. ఓకే 7th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు లేకపోతే 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఆ జిల్లాలో మాత్రమే చదువు ఉండాలి ఫ్రెండ్స్. ఓకే సో లోకల్ రిజర్వేషన్ అంటే ఏంటి అనేది ఇక్కడ చాలా డీటెయిల్ గా ఇచ్చారు, మీరు చదువుకోండి ఫ్రెండ్స్. ఎవరిని లోకల్ ఎవరిని నాన్ లోకల్ అంటారు అనేది కూడా మీరు తెలుసుకోండి. ఒకవేళ కన్ఫ్యూజ్ ఉంటే కామెంట్ బాక్స్ లో నన్ను అడగండి, లేకపోతే వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను దాంట్లో కూడా అడగండి, నేను క్లియర్ గా చెప్తాను లేకపోతే వీడియో తయారు చేస్తాను ఫ్రెండ్స్. ఓకే డెఫినేషన్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్, ఒకవేళ ఓపెన్ లో చదివాను నేనంటే మాత్రం ఎంఆర్ఓ దగ్గర నుంచి లెటర్ తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఓకే సో లోకల్ క్యాండిడేట్స్ కి సంబంధించినటువంటి జియో ఇన్ఫర్మేషన్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మీరు చదువుకోండి. ఇవన్నీ చెప్పాలంటే చాలా పెద్ద వీడియో అయిపోతుంది, అనవసరమైన అన్నెసెసరీ థింగ్స్ చెప్పారు అంటారు చివరికి మళ్ళీ. ఓకే కాబట్టి ఇవన్నీ కూడా నేను చెప్పను ఫ్రెండ్స్. ఓకే డిస్క్వాలిఫికేషన్, అపాయింట్మెంట్ గురించి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయి. స్కేల్ ఆఫ్ పేమెంట్ చూడండి ఫ్రెండ్స్, దాదాపు 30,000 తో స్టార్ట్ అయ్యి మీకు 80,000 కి వెళ్తుంది ఫ్రెండ్స్. ఆషామాషి కాదు, 80,000 జీతం అంటే మామూలు మాటలు కాదు ఫ్రెండ్స్. ఓకే తర్వాత ఖచ్చితంగా మీకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఓకే ఈ యొక్క పెన్షన్ స్కీమ్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మీరు తర్వాత చదువుకోండి ఫ్రెండ్స్. పెన్షన్ రూల్స్ కి సంబంధించి కాబట్టి ఖచ్చితంగా చక్కగా పెన్షన్ కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే తర్వాత చెక్ లిస్ట్ అనేది ఇక్కడ మనకి ఇచ్చారు. సో ఏమేమి కావాలి, ఏమేమి మనం అప్లై చేయాలి. ఓకే చెప్పాను కదా ఆల్మోస్ట్ క్యాస్ట్ ఒకటి మనం కవర్ చేసేసుకున్నాం, మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, అదేవిధంగా లోకల్ నేను లోకల్ అని ప్రూఫ్ చేసుకోవడానికి సర్టిఫికేట్స్, ఓకే స్టడీ సర్టిఫికేట్స్ అన్ని కూడా. ఓకే తర్వాత రెసిడెంట్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి, ఓకే లేటెస్ట్ క్యాస్ట్, ఓకే ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా అప్లై ఇవ్వాలి ఫ్రెండ్స్, లేకపోతే రిజెక్ట్ చేసేస్తారు అప్లికేషన్. ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఇంకా చూసుకున్నట్లయితే ఎగ్జామ్స్ ఫ్రెండ్స్. ఓకే ఎగ్జామ్స్ సంబంధించిన సిలబస్ కూడా ఇచ్చారు. ఓకే సో ఫిజిక్స్ లో మెకానిక్స్, ఓకే ఇవన్నీ కూడా ఇచ్చారు చూడండి ఇక్కడ. లాస్ ఆఫ్ మోషన్, సెంట్రల్ ఫోర్సెస్, డెఫినేషన్ ఆఫ్ ఎగ్జాంపుల్, గెలీలియన్ రిలేటివిటీ, ఓకే సింపుల్ హార్మోనిక్ ఆసిలేషన్స్, ఇట్లా చాలా అంటే చాలా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా వీటన్నిటి నుంచి మాత్రమే క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఓకే వేవ్ ఆప్టిక్స్, ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్స్, పోరలైజ్డ్ లైట్, ఫైబర్ ఆప్టిక్స్, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, ఇవన్నీ చిన్నప్పటి నుంచి మనం చదువుకునే ఫ్రెండ్స్. ఓకే 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎట్లన్నింటిలో చదువుకునే ఫ్రెండ్స్ కాబట్టి ఇవన్నీ కూడా మీరు చదవండి. ఎవరైతే ఫిజిక్స్ చేశారో ఇవి ఈ నోటిఫికేషన్ క్లియర్ గా చదివి చక్కగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే కెమిస్ట్రీ వాళ్ళకి ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి, అదేవిధంగా ఇంకా కొన్ని రిమైనింగ్ టాపిక్స్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఓకే మీరు చిన్నప్పటి నుంచి కెమిస్ట్రీ మనం ఏం చదివామో కెమిస్ట్రీలో అవి మాత్రమే వస్తాయి. ఎంఎస్సీలో పర్టికులర్ గా కెమిస్ట్రీ మీరు ఏం చదివారో అవి మాత్రమే వస్తాయి ఫ్రెండ్స్. తర్వాత మనకి తెలిసిందే బాటనీ, జువాలజీ, బయోకెమిస్ట్రీ, దీనికి సంబంధించినటువంటి జాబ్ కి దానికి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి మాత్రమే క్వశ్చన్స్ అడుగుతారు ఫ్రెండ్స్. ఓకే కాబట్టి ఖచ్చితంగా చదవండి ఫ్రెండ్స్. ఓకే ఫిజికల్ కెమిస్ట్రీ కూడా ఉంది, మళ్ళీ కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ అయిపోయింది, ఇప్పుడు ఫిజికల్ కెమిస్ట్రీ. ఈ ఫిజికల్ కెమిస్ట్రీలోకి సంబంధించినటువంటి చాలా టాపిక్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఎలక్ట్రో కెమిస్ట్రీ, ఈఎంఎఫ్, ఇవన్నీ కూడా చదివినాయి ఫ్రెండ్స్ మనం. థర్మోడైనమిక్స్, ఎనలిటికల్ కెమిస్ట్రీ, ఓకే ఎనలిటికల్ టెక్నిక్స్, వాల్మెట్రిక్ అనాలిసిస్, గ్రావిమెట్రిక్ అనాలిసిస్, ఇవన్నీ కూడా చక్కగా చదివినాయి ఫ్రెండ్స్ మనం. ఓకే కాబట్టి జస్ట్ బయాలజీ సెల్లో చూసేసరికి సెల్ బయాలజీ, జెనెటిక్స్, బయోమాలిక్యూల్స్, టెక్నిక్స్, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, న్యూట్రిషన్, మెటబాలిజం, ఇమ్యూనాలజీ, ప్లాంట్ సైన్స్, యానిమల్ సైన్స్, ఫిజియాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ వైల్డ్ లైఫ్, ఎవాల్యుయేషన్, ఇవంతా సిలబస్ ఫ్రెండ్స్. చాలా సింపుల్ గా ఉంది బాటనీ సిలబస్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఓకే సో 4th నుండి 10th వరకు అన్ని మీరు ఖచ్చితంగా ఇవ్వాలి ఫ్రెండ్స్. అది దానికి సంబంధించిన ఫార్మేట్ అది అక్కడ ఇచ్చారు మనకి, సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్సీ ఫార్మేట్ ఫ్రెండ్స్. ఇది డౌన్లోడ్ చేసుకుని ఈ ఫార్మేట్ లోని మీరు ఈ విలేజ్, మండల్, డిస్టిక్, పీరియడ్, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు ఆ మండలంలో ఉన్నారు, ఆ డిస్టిక్ లో ఉన్నారు, ఆ విలేజ్ లో ఉన్నారు రాసుకొని ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి లెటర్ తీసుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్. ఓకే ఇది కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్. తర్వాత కమ్యూనిటీ నేటివిటీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఈ యొక్క మోడ్ లో ఉండాలి. మనకి బయట దొరికే క్యాస్ట్ కమ్యూనిటీ కూడా ఇదే మోడ్ లో ఉంటాయి ఫ్రెండ్స్, ఇదే పర్ఫార్మ్ లో ఉంటుంది, మనకేం ప్రాబ్లం లేదు. ఓకే ఇది కూడా ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళాలి. ఆల్రెడీ మీరు ఇప్పటికే ఎన్నో జాబ్స్ కి అప్లై చేశారు కాబట్టి ఖచ్చితంగా లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే ఉంటుంటుంది ఫ్రెండ్. ఓకే ఇది అప్లికేషన్ ఫామ్ ఫ్రెండ్స్. సో అప్లికేషన్ ఫామ్ మీకు వెబ్సైట్ లో ఉంటుంది. ఓకే ఇది క్రిమి లేయర్. ఓకే సో ఎస్బీసీ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు ఈ క్రిమి లేయర్ సర్టిఫికేట్ ఇవ్వాలి. క్రిమి లేయర్ ఆర్ నాన్ క్రిమి లేయర్ ఈ 2 కైండ్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇవ్వాలి. అదే ఒక పర్ఫార్మ ఇచ్చారు మనకి. సో ఆ పర్ఫార్మ లో మనం ఫిల్ చేసి ఎంఆర్ఓ గారితో సంతకం పెట్టించి సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా చదువుకోండి ఫ్రెండ్స్. ఓకే
సో ఎంఆర్ఓ గారు మాత్రమే ఇష్యూ చేయాలి ఫ్రెండ్స్, అది మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా మనకి తెలిసినాయి ఫ్రెండ్స్. కాబట్టి ఇది దీనికి సంబంధించినటువంటి జాబ్స్ ఫ్రెండ్స్. సో కంపల్సరీగా ఈ జాబ్స్ కి అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత చిన్న చిన్న జాబ్స్ అయితే పడుతూనే ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆరోగ్యమిత్ర ఇట్లాంటివి, ఇవన్నీ కూడా మీరు అప్లై చేసుకుంటూనే ఉండండి ఫ్రెండ్స్. ఓకే సో ఇక నెక్స్ట్ కనుక తెలంగాణలో మనకి ఇప్పటినటువంటి నోటిఫికేషన్ వివరాలు కనుక మనం చూద్దాం ఫ్రెండ్స్. అయితే కాంట్రాక్ట్ జాబ్స్ ఫ్రెండ్స్, ఓకే అన్ని జిల్లాల్లో, తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఎస్ఎంఓ, ఎంఓ, కౌన్సిలర్, డేటా మేనేజర్, స్టాఫ్నర్, ల్యాబ్ టెక్నీషియన్, కేర్ కోఆర్డినేటర్స్, ఓకే ఏఆర్టీ సెంటర్స్ దగ్గర మీరు పనిచేయాలి ఫ్రెండ్స్. ఏఆర్టీ సెంటర్స్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఉండే సెంటర్స్ ఫ్రెండ్స్, ఎక్కడో ఉండవు అవి, గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉంటాయి మనకి. మీ ఇంట్లో ఉండి మీరే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండి చక్కగా జాబ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే వీళ్ళకి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది మనకి ఇక్కడ నోటిఫికేషన్ లో కూడా ఉంది, ప్లస్ వీళ్ళ యొక్క వెబ్సైట్ లో కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే www.tsacs.telangana.gov.in లో వెబ్సైట్ లో అప్లికేషన్ ఫామ్ దొరుకుతుంది. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా ఇచ్చి మీరు లోకల్ మీ ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారికి ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓకే మీరు ఏ ఏరియాలో అయితే అప్లై చేసుకుంటున్నారో ఆ ఏరియాలో ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారికి ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓకే సో కౌన్సిలర్ జాబ్స్ 9 ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే సో వాళ్ళకి 13,000 స్టార్టింగ్ శాలరీ, తర్వాత ఎవ్రీ ఇయర్ హైక్ ఉంటుంది, అంటే ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది శాలరీ. ఓకే సోషల్ వర్క్ చేస్తే చాలు, ఎంఎస్సి డిగ్రీలో అదే పీజీలో సోషల్ వర్క్ చేస్తుంటే చాలు. ఓకే సోషియాలజీలో డిగ్రీ చేసి ఉండాలి, అదేవిధంగా మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి సోషల్ వర్క్ లో. ఓకే ఒక లేదు అంటే ఎవరన్నా గ్రాడ్యుయేట్ నర్స్, క్వాలిఫైడ్ గ్రాడ్యుయేట్ నర్స్ ఉన్నట్లయితే వాళ్ళు కౌన్సిలర్ గా ఒక 12 డేస్ ట్రైనింగ్ ఉంటే చాలు అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, తర్వాత డేటా మేనేజర్ ఇది గ్రాడ్యుయేట్ కామర్స్ గ్రాడ్యుయేట్ ఉంటే చాలు. ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పాను మీకు నాన్ మెడికల్ అని, సో కామర్స్ గ్రాడ్యుయేట్ ఉన్నా చాలు, లేకపోతే డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఉన్నా చాలు ఫ్రెండ్స్. ఓకే ఈ 5 పోస్టులు ఉన్నాయి, దీనికి స్టార్టింగ్ శాలరీ 13,000, తర్వాత ఖచ్చితంగా హైక్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఓకే తర్వాత స్టాఫ్ నర్సింగ్ మనకి తెలిసిందే కదా, జిఎన్ఎం, బిఎస్సి నర్సింగ్ ఏం చదివినా సరే దీనికి క్వాలిఫికేషన్ అవుతారు, ఈ 4 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఎంఎల్టీ, ఓకే డిఎంఎల్టీ ఆర్ బిఎస్ఎంఎల్టీ చదివినా సరే సరిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత కేర్ కోఆర్డినేటర్ జస్ట్ ఇంటర్మీడియట్ చదివితే చాలు ఫ్రెండ్స్. ఓకే సో ఇవి దీనికి సంబంధించిన జాబ్స్ అండ్ క్వాలిఫికేషన్స్ ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనం ఎక్కడెక్కడ ఉన్నాయని చూసుకున్నట్లయితే అన్ని దాదాపుగా అన్ని ప్లేస్లు ఉన్నాయి ఫ్రెండ్స్. హైదరాబాదు, కరీంనగర్, జగిత్యాల, ఖమ్మం, సిద్దిపేట, నల్గొండ, బన్స్వాడ, తాండూరు, కామారెడ్డి, సూర్యాపేట, సంగారెడ్డి, మహోనగరు, భద్రాచలం, రామగుండం, ఓకే అన్ని ప్లేస్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే సో కాబట్టి కళ్ళు మూసుకొని మీ ఏరియా హాస్పిటల్కి వెళ్ళిపోయి చక్కగా అప్లై చేసేసుకోండి. ఓకే ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే లాస్ట్ డేట్ అయితే 11వ తారీఖు ఫ్రెండ్స్, దీనికి కూడా 11 ఉంది, ఇంతకుముందు జాబ్స్ కూడా 11 ఉంది. ఓకే సో మీ యొక్క రిజ్యూమ్, ఓకే సివి ఇవన్నీ కూడా తీసుకొని అప్లికేషన్ ఫామ్తో వెళ్ళి సూపరింటెండెంట్ గారికి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే సో ఈ 2 నోటిఫికేషన్ మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి. ఓకే కింద నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను, దాంట్లో జాయిన్ అవ్వండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ అడగండి, అక్కడ డైరెక్ట్గా నేను వీడియోస్ కాకుండా రిమైనింగ్ నోటిఫికేషన్స్ కూడా నేను ఇస్తూనే ఉన్నాను. కాబట్టి కేవలం వీడియోస్కి మాత్రమే కాకుండా రిమైనింగ్ నోటిఫికేషన్స్కి ఆ గ్రూప్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఓకే దాంట్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఇంతవరకు ఓపికగా చూసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మరి ఒక మంచి నోటిఫికేషన్ తోటి మీ ముందుకు వస్తుంది మీ